సాధారణంగా మనం మన ఊర్లలో పెంపుడు జంతువులను ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చోట్ల పెంపుడు జంతువులకు బదులుగా వన్యప్రాణులను ఎక్కువగా చూస్తున్నాం. అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులు ఎందుకు ఊర్ల దగ్గర, పొలాల దగ్గర, రోడ్ల మీద కనిపిస్తున్నాయి? దానికి కారణం ఎవరు? ఆ వన్యప్రాణులను సంరక్షించడం ఎలా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వనం అంటే అడవి. అడవిలో పుట్టి పెరిగి నివసించే జంతువులను వన్యమృగాలు అని అంటారు. సింహం, పులి, చిరుత, లేడి, జింక మొదలైనవి వన్యప్రాణులు. ఇవన్నీ అటవీ సంపదలో ఒక భాగం. వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత. దానినే వన్యప్రాణి సంరక్షణ అని అంటారు. ప్రపంచంలో ఎన్నో అడవులున్నాయి. అవి ఆయా దేశాల సంపదలో ప్రధానంగా ఉంటాయి. అడవులు మానవ జాతికి దేవుడు ప్రసాదించిన సంపద. వాటిని సంరక్షించుకోవడం మానవ జాతి మనుగడకు చాలా అవసరం. అడవిలో నివసించే జంతువుల్లో సింహం, పులి, చిరుత మొదలైనవి క్రూర జంతువులు. ఇవన్నీ తక్కిన జంతువులను చంపి తిని బ్రతుకుతాయి. ఏనుగు స్థూలమైనది, జింకలు సాధు జంతువులు. స్వరూప స్వభావాలలో ఇన్ని తేడాలున్నా అన్ని జంతువులు సహజీవనం చేస్తాయి. కానీ ఇవి అడవిని వదిలి బయటకు రావు. వీటిలో కొన్ని క్రూర జంతువులు గ్రామాల్లో ప్రవేశించి మనుషులను, జంతువులను చంపి భయోత్పతాన్ని కలిగిస్తుంటాయి. క్రూర జంతువుల్లో సింహం మృగరాజు. ఇది గాంభీర్యానికి, ఊందతనానికి, పౌరుషానికి పెట్టింది పేరు. వన్యప్రాణులలో ఏనుగులు బలం కలవి, స్థూలకాయం కలవి. ఇవి శాకాహారులు. వీటిని మచ్చిక చేసుకుంటే కష్టమైన పనులను కూడా అవలీలగా చేసి పెట్టగలవు. వన్యప్రాణులలో కొన్నిటి వల్ల కొంత వినాశనం జరుగుతున్నా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వన్యప్రాణులను అనేక కారణాల వల్ల వధిస్తుంటారు. కొందరు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించడానికి వేటాడుతుంటారు. ఈనాడు వన్యప్రాణులకు కష్టకాలం దాపరించింది. అడవులు అంతరించిపోతున్నాయి. మానవుడు తమ స్వార్థానికై అడవులను నరికి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దొరికిన వన్యప్రాణులను చంపడం క్రమంగా పెరిగిపోతున్నది. దాంతో అడవి జంతువుల సంఖ్య రానురాను తగ్గిపోతున్నది. చివరకు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కంకణం కట్టుకోవాలి. ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు వన్యప్రాణుల్ని పట్టుకోరాదు, వాటిని చంపరాదు, స్వార్థానికి బలి చేయరాదు. వన్యప్రాణుల పట్ల దయ, జాలి, శ్రద్ధ, కారుణ్యం, అనురాగం ప్రదర్శించాలి. అటవీ శాఖ, పశు సంవర్ధక శాఖ, జంతు శాఖ అధికారులు వన్యప్రాణుల పట్ల శ్రద్ధ తీసుకొని కాపాడాల్సిందిగా శాసించింది. ఈ విధంగా అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చిత్తశుద్ధితో కృషి చేసి తప్పక సత్ఫలితాలు సాధించగలరని ఆశిద్దాం. మీరు వన్యప్రాణులను సంరక్షిస్తారో సంహరిస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన రాఘవేంద్ర ఈ లెర్నింగ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి